మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ సి శశిధర్ రాజు ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల్ పట్టణ పిఎస్ పరిధిలోని గాజులపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలతో పాటు 20 ఆటో రిక్షాలను, 2 కార్లను, 1 ఇసుక ట్రాక్టర్, 2000 విలువైన గుట్కా, 3 ఇసుక డంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శశిధర్ కాలనీ ప్రజలతో మాట్లాడుతూ శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడం కోసం ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ గ్రామాల పరిధిలో 24 గంటల నిఘా కోసం బ్లూ కోల్స్ మరియు పెట్రో కార్ బృందాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ బృందాల ద్వారా ప్రజల భద్రత కోసం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నేరస్తుల కదలికపైన నిఘా కొనసాగించడం జరుగుతుందని, ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100కు గానీ సమీప పోలీస్ స్టేషన్కు గానీ సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుందని అన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకూడదని, ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగినప్పుడు కుటుంబ పెద్ద దిక్కులు లేని లోటు ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ తీసుకోవాలని వారు అన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు. ఈ కార్డన్ సెర్చ్ సందర్భంగా స్థానిక ప్రజలు పోలీసు వారికి పూర్తి సహకారాన్ని అందించారు. ఈ తనిఖీలలో నిర్మల్ జిల్లా ఎస్పీతో పాటు పట్టణ మరియు గ్రామీణ సిఐలు, ఎస్ఐలు మరియు జిల్లా సిబ్బంది మొత్తం 110 మంది పోలీసులు పాల్గొనడం జరిగిందని వారు తెలిపారు. ప్రతి గ్రామంలో, పట్టణంలోని ప్రతి కాలనీలో కూడా మనం గత సంవత్సరం నుంచి డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకు భద్రతాభావాన్ని కల్పించేందుకు పోలీసులు, ప్రజలు కలిసి సమాజంలో ఉన్న అసాంఘిక కార్యకలాపాలని అరికట్టేందుకు ఇది ఈ కార్డన్ సెర్చ్ ఉపయోగపడుతుందని ఒక సదుద్దేశంతో ఇది మనం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర కూడా ప్రజలు మొదట ఉదయమే పోలీసులు నిద్ర డిస్టర్బ్ చేశారని చెప్పేసి అనుకున్నా, ఆ తర్వాత అందరూ మాకోసమే ఈ కార్డన్ సెర్చ్ అని చెప్పేసి చాలా ప్రదేశాలలో హెల్మెట్ లేకుండా ఉన్న వాళ్ళు హెల్మెట్లు కొనుక్కొని వాళ్ళు కొంతమందికి డొనేట్ చేసి వాళ్ళంతా కూడా ర్యాలీగా వేరే దగ్గరికి వచ్చేసి వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఆ కాలనీవాసులు నిలబడడం జరిగింది. చాలా ప్లేసులలో, చాలా విలేజ్లలో, గ్రామాలలో, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం, తల లోపల బ్రెయిన్ మంచిగా ఉంటేనే శరీరం అంతా కూడా బాగుంటుంది. తల లోపల బ్రెయిన్ దెబ్బతగిలి డ్యామేజ్ అయితే ఏదైనా ఆర్గాన్ ఖరాబ్ కావచ్చు, లేదంటే టోటల్గా కోమాకి వెళ్ళిపోవచ్చు, చనిపోవచ్చు. అదే తలకు దెబ్బ కింద ఎక్కడ దెబ్బ తాకినా కూడా మళ్ళీ అతుక్కుంటాయి, బొక్కలు ఇరుగుతాయి, మళ్ళీ మన పని మనం చేసుకోవచ్చు. సో అందుకని హెల్మెట్కు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. డిఎస్పీ గారు చెప్పినట్టు బయట దేశాల్లో సైకిల్ మీద వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు, మన దేశంలో ర్యాష్గా పోతాం కానీ హెల్మెట్ పెట్టుకోము. నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇప్పుడు నిర్మల్ మండల్ కాదు, ఇప్పుడు నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్, జిల్లాకు సంబంధించిన అధికారులు, జిల్లాకు సంబంధించిన, ఇప్పుడు మేము అందరం వీడికి వచ్చినాం కాబట్టి మీకు ఒక విధమైన నమ్మకం, పోలీసులు అరే పోలీసులకు చెప్తే పని మనకు చెప్పాలే, మనం పోలీ ఏదైనా తప్పుడు పని జరుగుతున్నప్పుడు అనేది మీకు కూడా తెలియాలని చెప్పేసి మీకు అవేర్నెస్ తీసుకురావాలి. మీ లోపల పోలీసులు అంటే వేరు కాదు, ప్రజలు పోలీసులు కలిస్తేనే సమాజానికి అభివృద్ధి అనేది ఉంటుంది, నేరస్తులను నేరాలు చేసేవారిని అవన్నీ అరికట్టవచ్చు అని చెప్పేసి, కట్టడి చేయవచ్చు అని చెప్పేసి మీకు కూడా తెలియాలి అని చెప్పేసి మీకు చెప్పడానికే ఈ యొక్క కార్డన్ సెర్చ్ కార్యక్రమం. హెల్మెట్ పెట్టుకుంటే మీకే లాభము, హెల్మెట్ లేకుండా పోతే మీకే నష్టం. హెల్మెట్ పెట్టుకుంటే అంతా 15 నుంచి 30 వేల వరకు బండిగా ఉంటారు, కానీ 1000 రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ కొన్నారు. సెల్ కొంటారు, ఇక్కడ ఉన్న సెల్ ఎంతమందికి ఉన్నది, ఇక్కడ సెల్ ఫోన్స్ అందరికి ఉన్నాయి, 2 సిమ్లు ఉంటాయి, 2 సెల్ సెల్ ఉంటాయి. హెల్మెట్ ఉన్నాయా? హెల్మెట్లు ఉన్నా కూడా సగం మందికి ఉన్న హెల్మెట్స్ ఉన్నా కూడా బండికి పెడతారు, తలకు పెట్టరు. 12 మంది కూర్చున్నబెట్టి తీసుకుపోతారు, 10-12 మంది కూర్చున్నబెడితే ఆటో కంట్రోల్ ఉంటుందా, డ్రైవర్ నడపగలుగుతాడా? 4 కెపాసిటీ, ఆటో కెపాసిటీ ఎంత? 4+1 మాక్సిమం, అంతే కదా, 3+1. 12 మందిని కూర్చున్నబెడితే ఆటో ఎట్లా నడుస్తుంది? యాక్సిడెంట్ అయితే 10 మంది, 8 మంది, 9 మంది చనిపోతున్నారు. అందుకని మనం తీసుకునే జాగ్రత్తలు, ఏదేమి పిడుగుబడో లేకుంటే భూకంపం వచ్చో వరదలు వచ్చో చనిపోయింది అయితే దేవుడు చేసిండు అని అనుకోవచ్చు, కానీ మన చేతిలో ఉన్నది కదా ఇది. డ్రింక్ చేసి పడినట్టు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఎదురుగా నార్మల్గా రోడ్డు మీద నడిచిపోయే అతన్ని కూడా యాక్సిడెంట్ చేయవచ్చు, తనకైనా పడిపోవచ్చు, అతనికైనా కావచ్చు.
ఆయన మీద ఆధారపడున్న ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, పెళ్లికి కావాల్సిన పిల్లలు ఉంటారు ఇంటి వద్ద. ఆయనకి ఏమన్నా అయితే ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వస్తుంది. అందుకని తాగి బండి నడపద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపద్దు. సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడితే ఏమవుతుంది, ఇట్లా పెడతారు. చాలామందిని మీరు చూసుంటారు బండి నడుపుతుంటారు, సెల్ ఇట్లా పెట్టి ఇట్లా పోతూ ఉంటారు. బండి ఏదైనా సడన్ గా అడ్డం వస్తే కంట్రోల్ కాదు, పడిపోతుంది. ఇన్స్పెక్టర్ గారు, రూరల్ ఇన్స్పెక్టర్ గారు, ఆర్ఐ గారు, అదేవిధంగా పట్టణ సిబ్బంది, డివిజన్ సిబ్బంది, ఉమెన్ ఎస్ఐ, ఉమెన్ స్టాఫ్, హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ, దాదాపు 100కు పైగా మీ గాజులపేట కాలనీలో ఇప్పుడు కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. వాడు అమ్మేవాడు కరెక్టేనా, వాడిదేనా కరెక్టేనా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ కొనాలి. సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ కార్డన్ అండ్ సెర్చ్ పెట్టినప్పుడు వాళ్ళంతా కూడా, సార్ మేమే కొని మా ఇక్కడ ఎవరెవరికైతే లేవో వాళ్ళందరికీ ఇచ్చి మేమందరం ర్యాలీగా వస్తాం మీ దగ్గరికి అని చెప్పేసి అంటే, మా దగ్గరికి అవసరం లేదు, వేరే కాలనీలో పెట్టినప్పుడు అక్కడికి రాండి అని చెప్తే, వాళ్ళు అక్కడికి హెల్మెట్స్ పెట్టుకొని వాళ్ళందరికీ స్ఫూర్తిగా హెల్మెట్ పెట్టుకుంటే పోలీస్ షాక్కి వచ్చేది ఏం లేదు, మీరు పెట్టుకున్నందువల్ల మేము ఫైన్ వేస్తే మాకేమి జీతం పెరగదు. ఇప్పుడు ఇక్కడ దాదాపు 80కి పైగా వెహికల్స్, 2-వీలర్స్, 20కి పైగా ఆటోలు, కారు, తర్వాత ఒక ఇసుక ట్రాక్టరు, కొంత గుట్కా, ఇవన్నీ పట్టుకున్నాం. ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, మా TV11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11.